आंध्र तेलंगाणालो तक्कुव फीजुलतो हाई क्वालिटी रिजल्ट्स इस्तुन्न एकैक संस्थ तिरुमल ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ పుట్టినప్పటి నుంచి ప్రభుత్వ సంరక్షణలో వీణావాణి నీలోఫర్ ఆసుపత్రి ఇల్లు సిబ్బందే కుటుంబ సభ్యులు 19 ఏళ్ల వయసులో తొలిసారి సొంతూరుకు వెళ్లిన వీణావాణి స్వగ్రామంలో ఆత్మీయుల మధ్య పుట్టినరోజు వేడుకలు శస్త్ర చికిత్సతో వేరు చేసేందుకు గతంలో ఎన్నో ప్రయత్నాలు అద్దంలో మొహాలు చూసుకుంటూ వారి ఇరువురు ఆనందం అందరికి ఆదర్శంగా ఆత్మస్థైర్యంగా అవిభక్త కవలలు గతంలో సర్జరీ చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు 20% రిస్క్ ఉండడంతో అలాగే ఉన్న కవలలు ప్రస్తుతం డిగ్రీ ఫైనల్ ఇయర్ సీఏ పూర్తి చేయటమే లక్ష్యం ఇగో ఇలాగే ఉంటున్నాం ఆటపాటల్లోను ఆనందంలోను అవరోధాల్లోను పుట్టినప్పటి నుంచి మా ఇద్దరికి ఒకటే తెలుసు మాకు రెండు మనసులు ఉన్నా ఉన్నది ఒకటే శరీరం ఒకరి ముఖం ఒకరిని చూసుకోకపోయినా ఎప్పుడు కలిసే ఉన్నాం దేవుడు ఎందుకు ఇచ్చాడో ఈ పరిస్థితి ఆయన అలవాటు పడిపోయాం అందుకే బాధే లేదు నవ్వు తప్ప తలలు అతుక్కొని ఉండటం మా జీవితాలకు ఎప్పుడు అడ్డుగా లేదు చదువులోను జయిస్తున్నాం ఎన్నాళ్ళున్నా ఇలాగే ఉండడానికి మాకు అభ్యంతరమే లేదు ఎందుకంటే మేము పుట్టింది ఇలాగే కదా అన్నట్లుగా ఆత్మస్థైర్యంతో కలిసి అడుగులు వేస్తున్నారు వీణావాణిలో తెలుగు ప్రజలందరికీ తెలిసిన అవిభక్త కవలలు వీణావాణి పుట్టినప్పటి నుంచి తలలు అతుక్కునే ఉన్న అలాగే ఎదుగుతూ బతుకుతున్నారు ఇప్పటికి 22 ఏళ్లు కడిచినా వారికి స్వేచ్ఛ రాలేదు ప్రభుత్వ సంరక్షణలోనే ఉంటూ తల్లిదండ్రులకు దూరంగా బతుకుతున్న ఆ అమ్మాయిలను చూస్తుంటే ఎవరికైనా మనసు చివుక్కుమనకుండా ఉంటుందా పాపం ఎంత కష్టపడుతున్నారు దేవుడికి ఎందుకు వీరి మీద ఇంకా దయ రాలేదు అని సానుభూతి వ్యక్తపరచని వారు ఉండరు కదా ఇప్పుడు వీణావాణిలు ఎలా ఉన్నారో చూద్దా అక్టోబర్ 16న 22వ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు వీణావాణి అవిభక్త కవలలుగా జన్మించిన వీణావాణిలు ఆపరేషన్ ద్వారా విడదీసేందుకు ప్రభుత్వాలు వైద్యులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది వీరిని విడదీసేందుకు ఇక్కడి పెద్ద పెద్ద వైద్యులతో పాటు ఫారిన్ డాక్టర్లు కూడా ప్రయత్నాలు చేశారు కానీ అడుగులు ముందుకు వయ్యలేదు ప్రస్తుతం 22వ జన్మదినం జరుపుకున్న వేళ వాళ్ళు ప్రస్తుతం ఏం చేస్తున్నారు వారి ఆరోగ్య పరిస్థితి ఏంటి అని చాలా మంది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం బీరిశెట్టిగూడెం గ్రామానికి చెందిన మారగాని మురళి నాగలక్ష్మి దంపతులకు నలుగురు కుమార్తెలు పెద్ద కుమార్తె బిందు కాగా రెండో సంతానంగా వీణావాణి అవిభక్త కవలులుగా జన్మించారు నాలుగో సంతానంగా సింధు జన్మించారు 2003 అక్టోబర్ 16న సూర్యాపేట పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వీణావాణి జన్మించారు చాలా సంతోషపడ్డాం వాళ్ళకు ఇంటికి వచ్చి బర్త్డే జరుపుకోవాలని పై ఆఫీసర్లని కోరిక మేరకు వాళ్ళ కోరిక కోరడం వల్ల వాళ్ళు అంటే బతుకమ్మ ఆడాలనే వాళ్ళకు కోరిక ఉండే మా ఊర్లో బతుకమ్మ ఆడాలనేసి పర్మిషన్ అడిగి ఉండే అయితే అప్పుడు వీలు పడదనేసి బర్త్డేకి పంపించారు వచ్చారు మంచిగానే వాళ్ళకు నచ్చిన ఫ్యామిలీతో అందరితో ఎంజాయ్ చేశారు కేక్ కట్ చేశారు పుట్టుకతోనే వీణావాణి తలలు అతుక్కుని ఉన్నాయి పుట్టినప్పటి నుంచే వాళ్ళిద్దరిని విడదీసేందుకు వైద్యులు ప్రయత్నించారు 2 ఏళ్ల పాటు గుంటూరుకు చెందిన వైద్యుడు నాయుడమ్మ దగ్గర చికిత్స అందించారు 2006లో వీణావాణిలను హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు ఇద్దరిని వేరు చేసేందుకు ముంబైలోని బ్రీచ్ కండి హాస్పిటల్కి కూడా తీసుకెళ్లారు అక్కడే 3 నెలల పాటు ఉంచుకుని ఆపరేషన్ చేసేందుకు అన్ని రకాల టెస్టులు చేసిన వైద్యులు తమ వల్ల కాదని చేతులెత్తేశారు సుమారు 13 ఏళ్ల వరకు వీణావాణిలకు నీలోఫర్ ఆసుపత్రి అండగా నిలిచింది కొంతకాలం కిందట ఈ అవభక్త కవలలను హైదరాబాద్ లోని స్టేట్ హోమ్ కు తరలించారు ప్రస్తుతం వీణావాణిలు శిశు విహార్లోనే ఉంటూ డిగ్రీ సీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు 10వ తరగతి ఇంటర్ విద్యలోనూ వీణావాణిలు మంచి మార్కులే తెచ్చుకోగా ఇప్పుడు సీఏలోనూ తమ ప్రతిభ కనపరుస్తున్నారు ఈ అవిభక్త కవలలను నార్మల్ గా మార్చేందుకు పలు దేశాలకు చెందిన ప్రఖ్యాత వైద్యులు తమ ప్రయత్నాలు చేశారు ఆపరేషన్ చేస్తామని ముందుకొచ్చినా వారిని పూర్తిగా పరిశీలించగా వెనకడుగు వేస్తున్నారు వాళ్ళిద్దరిని సాధారణంగా మార్చేందుకు అవసరమైన ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని అప్పటి నుంచి పలు ముఖ్యమంత్రులు ప్రకటించినప్పటికీ ఆపరేషన్ చేసేందుకు ఏ డాక్టర్ సాహసించలేదు కారణం ఆపరేషన్ చేస్తే 100% ఇద్దరు సురక్షితం అనే నమ్మకం రాకపోవటమే అయినా వీణావాణిలో మాత్రం చిక్కుచిత్రని ఆత్మస్థైర్యంతో కలిసి అడుగులు వేస్తున్నారు ఇప్పటికే 22 ఏళ్లుగా కలుసున్నాం ఇంకా ఎన్నాళ్ళైనా ఉండగలమంటూ చిరునవ్వులు చిందిస్తున్నారు